పద్మా పొంచేసావా నాకు రాహుల్ అంటే ఇష్టం నేను నీతో చెప్పానా అన్నయ్య లేదు ఏ మరి రఘుతో ఎందుకు అలా చెప్పావ్ నేను ఎప్పుడు చెప్పాను ఎందుకు ఇంకా బుకాయిస్తావ్ ఇందాక రఘు ఇంటికి వెళ్లి నేను ఏదో రాహుల్ని దగ్గర ప్రేమించేస్తున్నాను రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పలేదు ఆ చెప్పాను ఎవరి కోసం చెప్పాను నీ కోసం చెప్పాను నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ముష్టి నెల జీతం మీద బతకాల్సి ఉంటుంది అదే రాహుల్ చేసుకుంటే కోట్ల ఆస్తి నీ సొంత అవుతుంది అప్పుడు నువ్వు రోజు పీకల దాకా తాగి పడుకోవచ్చు కదూ ఏంటి ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నాకు కాదు పిచ్చి నీకు పట్టింది డబ్బు పిచ్చి అతగాడు నీ సరదాలకి తాగుళ్ళకి డబ్బులు ఇస్తున్నాడని నన్ను వాడికి ఇచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావు నువ్వేమనుకున్నా సరే నేను రాహుల్కి మాట ఇచ్చాను నీ పెళ్లి రాహుల్తోనే జరుగుతుంది గుర్తుపెట్టుకో నేను చావనైనా చేస్తాను గానీ వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకొని నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు లేకపోతే అక్కర్లేదు వందకి చిల్లర ఉందా లేదమ్మా సరే ఇప్పుడే తీసుకొచ్చిస్తాను రఘు 10 రూపాయలు ఉంటే ఇవ్వు ఆటోకి ఇవ్వాలి ఏమైంది పద్మా తర్వాత చెప్తాను గానీ ముందు 10 రూపాయలు ఇవ్వు ఇదిగో నువ్వు భోంచేసావా నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు అది కాదు పద్మా నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్నయ్య చెప్పావా చెప్పాల్సిన అవసరం లేదు గానీ బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి అరగంటలో వంట చేసేస్తాను పద్మా నువ్వు ఆ రాహుల్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు ఏంటి సార్ తమరు ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి ఏ ఎందుకు వచ్చింది అనుమానం లేకపోతే వాణ్ణి పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి మీ బాకోరి చెప్తున్నానండి మీ కన్సర్న్ కి చాలా థాంక్స్ మేము ఎవర్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు మొండిదానివి నిన్ను మాత్రం ఎవరు తరం కాదు నా జాతక ప్రకారం నా పెళ్ళో తలమాస నోటితో జరుగుతుందని రాసి పెట్టిందట ఏం చేస్తావ్ ఏయ్ నిన్ను అవును ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావ్ నువ్వు దేనికి బాధపడవా ఎందుకు బాధపడాలి మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలియదు ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా బాధపడతాను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం రఘు రేపు పొద్దున్నే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుందామా కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం పద్మా ఇంకా చీర కట్టుకోవడం పూర్తవలేదు నీకు కట్టుకున్నానండి మీ సుపుత్రుడు నా చీరంతా తడిపేశాడు అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది నో ప్రాబ్లం అయినా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి మనం లేట్ గా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది త్వరగా కట్టుకోనరా కాసేపు నిన్న ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రాం మొదలవుద్ది ఓకే సార్ ఎస్ సార్ ఐఎమ్ కమింగ్ సార్ ఫోన్ ఎవరండి సారీ పద్మ నేను అర్జెంట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి ఎవరు ఫారెన్ డెలిగేట్స్ వచ్చారట బాస్ రమ్మన్నారు పర్వాలేదు మీరు ఆఫీస్ కి వెళ్ళండి మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం మీరా కూర్చోండి రఘు లేడా అండి లేరండి వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తానన్నాడండి చెప్పడం అయితే 10:30 కి వస్తానన్నారు అది ఈ రోజు 10:30 కావచ్చు లేదా ఎల్లుండి 10:30 కావచ్చు సరే అండి నేను వస్తాను సరిత గారు మీరేమి అనుకునంటే వచ్చిన మార్ చెప్పనా ఇలాంటి చీరే మా ఆవిడకు కూడా ఉందండి తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి బాబోయ్ మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు ఇది పొగర్త కాదండి మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని అదేంటో నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు మా ఆయన తప్ప వాడి గురించి పట్టించుకోకండి వాడు టేస్ట్లెస్ ఫెలో నువ్వు నన్ను అంటాన్రా అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి తప్పదు మరి
పొద్దున్నే ఈడి వల్ల నాకు 50 రూపాయలు లాభం అమ్మా అమ్మా నా సెల్ ఫోన్ నా సెల్ ఫోన్ హలో నమస్తే సార్ నేను వైట్ అండ్ వైట్ సంచి ఇదిగో అటుపెట్టి ఉంటది కదా హైట్ 5 ఫీట్ 4 ఇంచెస్ అయితే ఏంటి సార్ ఆ సెల్ ఫోన్ నాది సార్ మీ ఆటోలో మర్చిపోయాను సార్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను ఎరా నీచ్ కమీన్ కుత్తే ఆటో డబ్బులు ఇచ్చేశానని అబద్ధం చెప్తావరా సారీ సార్ మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్ అలా కాదు కానీ నేను పని చెప్తాను చేస్తావా ఒక్కటే సార్ 100 పనులైనా చేస్తాను మీరు ఆర్డర్ చేయండి అంతే అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో ఈ అదవేసలు నా దగ్గర ఉంటరా